ప్రస్తుతం ఈ సరళమైన విషయం ప్రపంచమంతా మారుమోగిపోతుంది మీరు మా ఆశ్రమానికి వస్తే అక్కడ రోజంతా ఎంతో చురుగ్గా వారందరూ పొద్దున పదింటికి ఒకసారి అలాగే సాయంత్రం ఏడింటికి ఒకసారి రోజుకి రెండు భోజనాలు మాత్రమే చేస్తారు నాకు ఎంతోమంది డాక్టర్లు చెప్పారు వీళ్లు పౌష్టిక ఆహార లోపం వల్ల మరణిస్తారు అని ఇది జరుగుతుంది అది జరుగుతుంది మీరు ఇలా చేయాలి అలా చేయాలి అంటారు నేను రోజుకి ఒక భోజనమే చేస్తాను చాలా వరకు ఇంతే రోజుకు ఒకసారే శుభ్రంగా భోంచేస్తాను నాతో డాక్టర్లు ఏమన్నారంటే లేదు సద్గురు మీరు చేస్తున్న ప్రయాణాలు తీరు చూస్తే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది మీరు కనీసం నాలుగు గంటలకు ఒకసారి తినాలి ఏదో ఒకటి తినాలి అంటుంటారు నాకేం కాదండి నేను బానే ఉన్నాను అంటాను కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక పెద్ద యూనివర్సిటీ ఇప్పుడు ఒక ప్రతిపాదన చేసింది అదేంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అది పనికిరాని విషయం కాదు అది మంచిదే కానీ వాళ్ళు దాన్ని ఇప్పుడు కనుక్కున్నారు ఈ విషయం మనకి అనాదిగా తెలుసు ఇప్పుడేమో ప్రతి ఒక్కరూ కూడా భోజనానికి భోజనానికి మధ్య పదహారు గంటల ఉండాలి అంటున్నారు అప్పుడు అన్ని రుగ్మతలు పోతాయి అంటున్నారు మరి ఇన్ని వేల సంవత్సరాలుగా చెప్తున్నది చెప్తున్నదేమిటండి సులువైన పద్ధతి ఏంటంటే దీనికి ఎన్నో అంశాలున్నాయి మానసిక పరమైనవి శారీరకమైనవి కాని ప్రస్తుతం ప్రపంచంలో క్యాన్సర్ చాలా ప్రబలుతోంది మన శరీరంలో క్యాన్సర్ కణాలు మన సమాజంలో దుర్మార్గాల వంటివి మన అందరి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి అవి ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటేనో లేదా అన్ని కలిసి ఒకే చోట చేరిపోతేనో అప్పుడు అవి ఒక పెద్ద ప్రమాదంగా మారతాయి దే బికమ్ లైక్ క్రైమ్ మన ఊళ్ళో జేబు దొంగలు ఉంటూ ఉంటారు కదా ఏమండి చిన్న చిన్న నేరస్తులు ఉంటారు ఒంటరిగా దొంగతనం చేస్తూ ఉంటే లేదా ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉంటే మనం అంత సీరియస్గా తీసుకోం ఎందుకంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి అంతే కానీ వాళ్లందరూ వందల సంఖ్యలో ఒకచోట చేరి ఒక వ్యవస్థగా మారితే ఒక పెద్ద నేరం చేయాలనుకుంటే అప్పుడు వారిని తుంచేయాలనుకుంటాం ఎందుకంటే అది సమాజానికి ప్రమాదకరం అని మనకు తెలుసు అలానే క్యాన్సర్ కాణాలు కూడా ఇదే విధంగా ఉంటాయి నేరస్తుల్లాగా ఏదో చిన్న చిన్నగా హాని చేస్తూ ఉంటాయి ఇప్పుడు వాటితో ఉన్న సమస్య ఏమిటంటే అవి ఇతర కణాల కంటే ఎనిమిది నుండి పది రెట్లు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటాయి అది మీరు గుర్తుంచుకోవాలి కనుక మీరు మీ భోజనానికి భోజనానికి మధ్య తగినంత సమయం ఇస్తే చాలా వరకు వాటంతట అవే చనిపోతాయి ఎందుకంటే అవి బతకలేవు ఈ విషయాన్ని మనం అనాదిగా చెబుతూనే ఉన్నాం కానీ వాళ్ళు ఇప్పుడు ఒక వంద కోట్ల రీసెర్చ్ ద్వారా దీన్ని కనుగొన్నారు ఇంకా నేను కొన్ని వేల మందిని చూశాను ఆరోగ్యంగా బాగా మెరుగుపడ్డం చూశాను అదంతా ఎందుకంటే వాళ్లు చేసిందల్లా అప్పటికే నిండిపోయి ఉన్న ట్యాంక్ ని ఇంకా నింపడం ఆపేశారంతే మా యోగా కేంద్రంలో అందరూ ఎప్పుడూ శారీరకంగా చురుగ్గానే ఉంటారు అందరూ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల అయ్యేసరికి ఆకలితో ఉంటారు చాలా ఆకలితో ఉంటారు కాని దానితో ఉండడం మేము నేర్చుకున్నాం ఎందుకంటే ఆకలి ఇంకా ఖాళీ కడుపు అనేవి రెండు వేరే వేరే విషయాలు ఆకలి అంటే మీ శక్తి క్షీణించడం మొదలవుతుంది కానీ ఖాళీ కడుపు మంచిది యోగ శాస్త్రాల ప్రకారంగా ఇవాళ ఆధునిక శాస్త్రం కూడా దీన్ని ఒప్పుకుంటుంది కానీ మనకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయాన్ని చేరుకోవడానికి వాళ్లు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే పరిశోధనకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ముఖ్యం కదా మీ శరీరం ఇంకా మీ మెదడు ఉత్తమంగా పనిచేసేది మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడే కాబట్టి మేమెప్పుడు కూడా మేము ఎలా తింటామంటే అంటే ఎంత తిన్నా కూడా మా కడుపు రెండు రెండున్నర గంటల్లో ఖాళీ అయిపోతుంది కాబట్టి మేము రోజు ఆకలితోనే నిద్రపోతాం చాలా మంది నిద్ర రాదు అనుకుంటారు నిద్ర వస్తుంది సగటున ఇరవై ఐదేళ్ల పాటు సగటున నేను రెండున్నర నుండి మూడు గంటలు మాత్రమే పడుకున్నాను ఈ మధ్య కొంచెం బంతకిస్తున్నానండి అందుకే మూడున్నర నుండి నాలుగున్నర గంటలు నిద్రపోతున్నాను అయినా నేను ఇంతలా ప్రయాణాలు చేస్తున్నాను ఇంతలా ప్రయాణాలు అంటే నేను రాబోయే నాలుగు రోజుల్లో నేను నా ప్రయాణాలను మీకు చెప్తే మీరు ఇక్కడే కుర్చీలోంచి పడిపోతారు చెప్పమంటారా ఎందుకంటే వచ్చే పది రోజుల్లో నేను ఒక ఐదు దేశాల్లో ఉంటాను ఎన్ని ఎన్ని కార్యక్రమాలు కూడా నాకు తెలియదు అన్ని రకాల కార్యక్రమాలు మరి దీనిని తట్టుకోగలగడానికి కారణం ఏంటంటే మీరు అలా అతిగా తినకపోవడమే ఇది చాలా చాలా ముఖ్యం అందరూ రెండు పూటలా తింటారు నేను సాధారణంగా ఒక్క పోటే తింటాను సాయంత్రం నాలుగున్నర ఐదు సమయంలో ఎందుకంటే ప్లేట్ ముందు కూర్చుని ఎంత తినాలి అని ఆందోళన పడడం ఇష్టం లేదు నాకు నాకు శుభ్రంగా బోన్ చేయడం ఇష్టం కాబట్టి నాలుగున్నర ఐదుకి నేను బోన్ చేస్తే మళ్ళీ మరణాడే ఇది సరిపోతుందా అంటే నేను బానే ఉన్నాను కదా ఏమండి ఎందుకంటే శరీర వ్యవస్థలో ఏదైనా సరిచేయాలన్నా శుద్ధి జరగాలన్నా మీ కడుపు ఖాళీగా ఉండడం చాలా ముఖ్యం లేదంటే కణాల స్థాయిలో శుద్ధి అనేది అసలు జరగనే జరగదు అన్నీ పేరుకుపోయి మీకు అన్ని రకాల సమస్యలు వచ్చేస్తుంటాయి మీరు ఆహారాన్ని తాకకపోతే అది ఎలాంటి అనుభూతినిస్తుందో మీకు తెలియదు ఆహారం మీరు ముట్టుకోవడానికి తగనిది కాకపోతే అలాంటప్పుడు మీరు తినడానికి ఏ విధంగా తగినదవుతుంది చెప్పండి మీరు మీరు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉన్న పని కానీ ఫోర్క్ పరిశుభ్రంగా ఉంటుందో ఉండదో అనేది పూర్తిగా మీ చేతుల్లో లేదు కదా అంతేకాదు మీరు తప్ప ఇంకెవ్వరూ మీ చేతులను వాడట్లేదు కదా అందుకని ఇవి ఎప్పుడు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో మీకు బాగా తెలుస్తుంది అంతే కదా ఫోర్క్ని ఎవరు ఎప్పుడు వాడతారో మీకు తెలియదు ఎలా వాడతారో మీకు తెలియదు ఏం తినడానికి వాడారో తెలియదు ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక టిష్యూ పేపర్తో తుడిచేసి మీకు ఇస్తే అది శుభ్రంగానే కనిపిస్తుంది అన్నిటికీ మించి ఫోర్క్ ద్వారా మీరు ఆహారాన్ని అనుభూతి చెందలేరు మొట్టమొదట మాకు నేర్పించిన విషయం ఏమిటంటే భోజనం మీ ముందు పెట్టుకున్నప్పుడు చేతులని ఆహారం మీద కొన్ని క్షణాలు అలా ఉంచాలి ఆహారం ఎలా ఉందో తెలుసుకోవడానికి నా పళ్లెల్లో ఎవరైనా భోజనం పెడితే నేను అలా స్పృశించి చూస్తే నేను ఏది తినవచ్చో ఏది తినకూడదో నాకు తెలుస్తుంది నేను ఏది తినకూడదో దాన్ని రుచి చూసి ఆ తర్వాత పక్కన పెట్టడం కాదు నేను తినను అంతే ఎందుకంటే మొదటి స్థానంలో నా చేతులకి తెలుస్తుంది రుచి నాలుకకు తెలిసినట్టుగా కాకపోయినా ఆహారం ఎలా ఉందో తెలుసుకుంటాను అదే ముందు తెలుసుకోవాల్సిన విషయం మీరు ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు కదా నేను సామాన్యంగా అలా చేయను కానీ కానీ మీలో ఒక భాగం కాబోతున్న మీ ఆహారాన్ని మొదట మీ చేతితో తాకాలి మీరు దాన్ని భౌతికంగా తాకకపోయినా అలా స్పృహతో చేయి పెట్టి ఉంచితే ఆహారం మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇటువంటి ఆహారం ప్రత్యేకించి ఈ రోజునే మీరు తినాలో వద్దో తెలియాలి ఎందుకంటే మీ శరీరం ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు ప్రతిరోజు ప్రతిక్షణం అది మారుతూనే ఉంటుంది మీరు ఆహారాన్ని అనుభూతి చెందితే ఈ రోజున ఈ ఆహారం మీరు తినాలా వద్దా అన్నది కూడా మీకు తెలుస్తుంది అంత ఎరుక మీకు ఉంటే మీరు ఏది తినాలో ఏది తినకూడదో ఎప్పుడు చెప్పే పని లేదు భోజనం చేసే ప్రతిసారి అప్పటికి ఏది తినవచ్చో నిర్ణయించుకోవాలి ఒకే ఒక్క ప్రిస్క్రిప్షన్ అనేది ఏదీ లేదు జీవితాంతం ఇదే తినాలి అంటూ ఏది ఉండదు కదా అలా చేస్తే కట్టడి చేసినట్టు ఉంటుంది ఇది మాత్రమే తినాలి అని అనిపించకూడదు మీరు ఆహారాన్ని ఎంచుకోవడం దాన్ని భోజనం చేయడం రెండూ కూడా ఎరుకతో జరగాలి మీరు ఏమి తిన్నారు అన్నదానికంటే మీరు దాన్ని ఎలా తింటున్నారు అన్నది కూడా ముఖ్యమే ఎలా తింటున్నారు అంటే దాని అర్థం చూడండి ఇవన్నీ జీవపదార్థాలు ప్రతి పదార్థానికి తనదైన ఒక జీవం ఉంది అది మొక్కైనా జంతువైన కూరగాయనా దానికంటూ ఒక సొంత ప్రాణం ఉంది ఇప్పుడేదో విధంగా దాన్ని మీరు ఆహారంగా చేసుకున్నారు మీరు దాని పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉండాలి మీరు భోజనం చేసే దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఇంకా గౌరవభావంతో ఉంటే గౌరవభావం అంటే మీకు అది చాలా ఎక్కువగా అనిపించొచ్చు కానీ నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడుగుతాను చెప్పండి ఒకవేళ మిమ్మల్ని ఒక రూమ్లో బంధించామనుకుందాం అక్కడ మీకు ఐదారు రోజుల పాటు తినడానికి ఏమీ దొరకదు అప్పుడు దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏమడుగుతారు భోజనం భోజనం అన్నది అంత ముఖ్యమైనది మీరిది అర్థం చేసుకోవాలి మీ ప్లేట్లో ఉన్న భోజనం అదేదో కేవలం ఒక పదార్థం కాదు అది ఒక వస్తువు కాదు అది ఒక సరుకు కాదు అది జీవం మీ ప్రాణాన్ని నిర్మిస్తున్న పదార్థం అది అందుకు మీరు దాన్ని ఆ విధంగా చూడాలి ప్రస్తుతం అది మీ ప్లేట్లో లేదా బయట ఉన్నప్పుడు దానికి ఎటువంటి విలువ లేదు కానీ మీరు ఎప్పుడైతే దాన్ని మీరు తింటారో అది మీ రక్త మాంసాలుగా మారగానే అప్పుడే అది మీకు ఎంతో విలువైనది అయిపోతుంది ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ పళ్ళంలో ఉన్నప్పుడే దాన్ని మీలో ఒక భాగంగా మీరు చూడగలగాలి ఎంతో గౌరవ భావంతో భోజనం చేయాలి మీరు తినే విధానాన్ని కనుక మీరు మార్చుకుంటే ఆహారం మీలో ఎంతో గొప్పగా పనిచేస్తుంది ఇదే చైతన్యమంటే ప్రజలు ఇలా మీ చైతన్యం మీ మీద ఎటువంటి ప్రభావం చూపదు అని కేవలం రసాయనాలు మాత్రమే ప్రభావం చూపుతాయనంటే అలాంటి వారి మీద నేను జాలిపడతాను ఎందుకంటే జీవితం అలా పనిచేయదు మానవ చైతన్యం ఎంతో లోతైన ప్రభావం చూపిస్తుంది మనం తాకే ప్రతి విషయం పట్ల దాని ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మనం తినే ఆహారం మరో జీవితాన్ని మన జీవితంగా మలుచుకుంటున్నాం మరి ఇలాంటి పని చేస్తున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని ఎంతో కృతజ్ఞతా భావంతో గౌరవ భావంతో చూడాలి నేను మీకొక విషయం చెప్పాలి మంచి అలవాటు చెడ్డ అలవాటు అంటూ ఏదీ ఉండదు అలవాటు అంటే మీరు ఎరుక లేకుండా పనిచేస్తున్నారని అర్థం మీరు ఎరుక లేకుండా పని చేస్తుంటే అది మంచి విషయం కాదు ఎందుకంటే మానవులుగా ఉండడం అంటేనే అర్థం మనం అన్నిటినీ ఎరుకతో చేయగలం మనుషులుగా ఉండడంలో ఉన్న అందం అదే మనం అన్నిటినీ ఎరుకతో చేయగలం ఒక జంతువు ఏది అయితే ఎరుకతో లేకుండా చేస్తుందో దాన్ని మనం ఎరుకతో చేయవచ్చు మనం ఎరుక లేకుండా తినవచ్చు లేదా మనం ఎరుకతో తినవచ్చు మనం ఎరుక లేకుండా శ్వాస తీసుకోవచ్చు లేదా మనం ఎరుకతో శ్వాస తీసుకోవచ్చు మనం చేసే ప్రతి పని మనం ఎరుకతో చేయవచ్చు మనం ఏదైనా ఎరుకతో చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఎంతో మెరుగైన ఉన్నతమైన వ్యక్తిగా కనిపిస్తాడు కారణం ఏంటంటే ఎవరైనా ఎరుకతో నడుస్తూ ఎరుకుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంతో అందమైన మనుషులుగా కనిపిస్తారు కదా అవునా కదా అంతే మరి ఇక మనం అలవాటు ఎందుకు చేసుకోవాలి అవేవో మంచివి అయినట్లు అలవాటు అంటే మారకుండా పరిపాటిగా జరిగేది ఇక మీరు ఆలోచించాల్సిన పనిలేదు మీరు ఉదయం లేస్తే చాలు అది మీకు యాంత్రికంగా జరుగుతుంది లేదు మీ జీవితాన్ని ఇలా యాంత్రికంగా చేసుకోకండి అది సమర్థవంతంగా జీవించడం అనిపించుకోదు అది యాంత్రికంగా పనిచేస్తుంది మనం మెదస్సుతో చైతన్యంతో పనిచేయగలగాలి ఎవ్వరూ కూడా దీన్ని ఒక యంత్రంలా పనిచేయాలని కోరుకోరు ఇక ఆహారం ఇంకా ఇతర విషయాల గురించి అడిగితే మనం తినే ఆహారం మన శరీరానికి అనువుగా ఉండాలి అది శరీరం కోసం మీరు తినే ఆహారం అనేది మీ శరీరాన్ని నిర్మించే పదార్థం ఏది సరైన ఆహారం అంటే దురదృష్టవశాత్తు దీని గురించి చాలా అపోహలున్నాయి సంప్రదాయపరంగా మనం ఎంతో ఇంగితంతో ఆహారాన్ని తీసుకున్నాం కానీ వేల సంవత్సరాల దండయాత్రలు మనకు ఇతర ఆహార పదార్థాలను తీసుకువచ్చాయి ఇక ఈ రోజున మన నేషనల్ డైట్ పిజ్జానా లేక పాస్తానా ఇందులో ఏదో నాకు తెలియదు బహుశా ఈ రెండు పోటీ పడుతున్నాయి అనుకుంటా కాబట్టి మనకు ఆహారం పట్ల ఉన్న జ్ఞానాన్ని కోల్పోతున్నాం మనకి ఏది అనువైనదో మనం గ్రహించాలి నేను ఆహారం గురించి చెప్పడం మొదలు పెడితే అది చాలా పెద్ద ప్రక్రియ అవుతుంది కానీ మీరే ఆహారంతో ప్రయోగం చేసి చూడాలి కేవలం నాలుగుతో కాదు శరీరంతో ప్రయోగం చేయండి ఈరోజు ఏదో ఒకటి తినండి ఇక ఇప్పుడు గమనించండి గమనించడం నేర్చుకోండి ఇలాంటి ఆహారం తిన్నాక మీ శరీరం ఎంత చురుగ్గా ఎంత తేలిగ్గా ఉందో చూడండి ఒకవేళ అది తిన్నాక మీకు మందకుడిగా అనిపిస్తే అది మంచి ఆహారం కాదు ఒకవేళ అది తిన్న తర్వాత మీకు ఎంతో సజీవంగా అనిపిస్తే ఒక కాఫీ తప్ప ఎందుకంటే అది ఉత్ప్రేరకం మీరు ఆహారం తిన్న తర్వాత మీకు ఎంతో చురుగ్గా సజీవంగా అనిపిస్తే దాని అర్థం అది మంచి ఆహారం అని మీ శరీరానికి అది నచ్చుతుంది ఏదైనా తిన తర్వాత మీకు మందకుడిగా అనిపిస్తే మీ శరీరానికి అది నచ్చడం లేదు అని అర్థం దాన్ని అరిగించుకోవడం కష్టంగా ఉంది అందుకే డల్గా అనిపిస్తుంది ఇలా చూడండి ఇది ఎంతో తేలికైన విధానం